Amritam, a daily thematic diet show. ఈ రోజు బుధవారం మన థీమ్ పనితీరు పోషకాహారం. మరి ఇవాళ పనితీరు పోషకాహారంలో ఎవరు పనితీరుకు సంబంధించిన పోషకాహారం గురించి తెలుసుకోబోతున్నామో పద్మాని అడిగేద్దాం. హాయ్ పద్మ. హాయ్ మోనిక. పద్మ, ఈరోజు పనితీరు పోషకాహారంలో ఎవరికి సంబంధించిన పోషకాహారం గురించి తెలియచేయబోతున్నారు? సో ఈరోజు మన పనితీరు పోషకాహారంలో మనం తెలుసుకోబోతున్నాం 40+ ఏజ్ గ్రూప్ వర్కింగ్ పీపుల్. ఇవాళ పనితీరు పోషకాహారంలో 40+ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. సో 40+ అనగానే మన ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే పిల్లలు కాలేజ్ గోయింగ్ ఆర్ లేదా పెద్ద పిల్లలు అయి ఉంటారు. సో వాళ్ళకి స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, లేదా పెద్ద పెద్ద చదువులు చదివించాలి, వాటికి డబ్బులన్నీ అరేంజ్ చేసుకోవాలి, వీటితోటి సగ్గం టెన్షన్స్ ఉంటాయి. సో ఈ టెన్షన్స్ తోటి మెయిన్ ఏమైపోతుంది అంటే బ్లడ్ ప్రెషర్స్ పెరిగిపోతాయి. సో అదొకటి. అండ్ అలాగే ఈ 40 ఏజ్ నుంచే ఓవర్ వెయిట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది బేసిక్గా. సో వెయిట్ గెయిన్ లీడ్స్ టు మెనీ అదర్ డిసీజెస్. అంటే బరువు ఎక్కువ పెరుగుతూ ఉండే కొద్దీ చాలా రకాలైనటువంటి డిసీజెస్కి రీజన్, లైక్ గుండెకి సంబంధించిన జబ్బులు కావచ్చు, లేదా డయాబెటిక్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కావచ్చు, లైక్ ఎనీథింగ్, ఈవెన్ బాల్డ్ హెడ్, ఇలాంటివన్నీ కూడా టెన్షన్స్ అండ్ ఈ వెయిట్ గెయిన్ అవటం మూలన జనరల్గా చూస్తూ ఉంటాం 40+ ఏజ్ గ్రూప్లో అనేది. సో మరి వీళ్ళు డెఫినెట్గా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, అలాగే యూనో ఫుడ్లో సాల్ట్స్ ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకోవాలి, సోడియమ్స్ కంట్రోల్ చేసుకోవాలి. లైక్ చాలామందికి ఈవెన్ గ్యాస్ట్రిక్స్ యూనో ప్రాబ్లమ్స్ కానీ, అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకొని మన హెల్త్ని మనం కాపాడుకోవాలి అంటే ఎస్, డెఫినెట్గా ఏ హెల్దీ బ్యాలెన్స్డ్ మీల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ పెరగడం వల్ల ఏంటో ఆ టైం వచ్చేసరికి కొంచెం ఎక్సర్సైజ్ అనేది తగ్గించేస్తారు. అవునవును, కరెక్ట్గా. అసలు మెన్ కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, ఎంతమంది మనలో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నాం? అండ్ అంటే జిమ్కి వెళ్ళక్కర్లేదు, ఈవెన్ రెగ్యులర్గా వాకింగ్ అట్లీస్ట్ 30 to 45 minutes వాక్ అనేది ఎంతమంది రెగ్యులర్గా చేస్తున్నామని ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే డెఫినెట్గా మోర్ దాన్ 50% నాకైతే ఆన్సర్స్ వస్తుందేమో అనిపిస్తుంది. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజింగ్, ఎక్సర్సైజ్ లేకపోవడం మూలాన కూడా ఇవన్నీ కూడా జరుగుతాయి. ఫుడ్ ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి, అవి రెండు బ్యాలెన్స్ లేదు అంటే ఆల్ సిమ్టమ్స్ అన్నీ కనిపించేస్తాయి. ఇంకా ఓవర్ వెయిట్ వెయిట్ పెరగటం కానీ, బ్లడ్ ప్రెషర్స్ పెరగడం కానీ, గుండెకు సంబంధించిన జబ్బులు రావటం కానీ, డయాబెటిక్ రావటం కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్స్ అని చెప్పి. సో ఇవి మెయిన్గా ఇవి రెండింటి మీద ఫోకస్ చేసుకున్నప్పుడు అవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. యా, సో డెఫినెట్గా అండి ఫుడ్, మనకి డైట్ అనేది ఎంత ఇంపార్టెంటో, లైక్ అట్లీస్ట్ 70 to 80% మనం డైట్లో కాన్సన్ట్రేట్ చేస్తే రెస్ట్ 30% మనము ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే పద్మ, మరి 40+ ఏజ్ వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవ్వకుండా ఉండాలి ఫ్యూచర్లో అంటే అసలు వాళ్ళ డైట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అసలు ఏం ఇంక్లూడ్ చేసుకోవాలి? యా మోనిక, లేచిన తర్వాత అంటే మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత నుంచి మన డే స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో ఫస్ట్ మనం ఫుడ్ ఏం తీసుకుంటాం, చాలామందికి నిద్ర లేవగానే బెడ్ కాఫీలు అలవాటు, లేదా ఫస్ట్ స్టార్టింగ్ విత్ కాఫీతో డే స్టార్ట్ చేస్తారు. అది డెఫినెట్గా మంచిది కాదు. ఎంటి స్టమక్ మీద ఆల్రెడీ కెఫీన్ డ్రింక్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే అసిడిటీ లెవెల్స్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో దట్ ఈస్ నాట్ గుడ్, ఎందుకంటే ఆ స్టమక్ లైనింగ్ ఉంటుంది కదా, అది దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో అది ఎప్పుడైతే స్టమక్ లైనింగ్ దెబ్బతింటుందో అప్పుడు మనకి అసిడిటీ కానీ అల్సర్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. సో అలా స్టార్ట్ చేయకూడదు. సో ఫ్రమ్ ద డే బిగినింగ్ నుంచి మనకి మన ప్లాన్, మీల్ ప్లాన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో లేచిన వెంటనే ఒక 2 glasses గోరువెచ్చటి నీళ్ళు, నిమ్మరసం కానీ కొంచెం తేనె కానీ కలుపుకొని తీసుకోవడం కానీ, అండ్ అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ అని దొరుకుతుంది మనకు. సో అది కూడా చాలా మంచిది హెల్త్కి. మార్నింగ్ స్టార్టింగ్లో తీసుకుంటే అది దాన్ని ఒక 1-2 spoons కలుపుకొని తీసుకోవడం కానీ అలా మన డే స్టార్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దెన్ 1/2 hour గ్యాప్ తర్వాత మనము ఒక కప్ కాఫీ తీసుకోవచ్చు. సో దెన్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ కూడా మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం, సో రోజు తినే దోశ, ఇడ్లీ, యూనో వీటిలో ఎక్కువగా న్యూట్రియన్స్ ఉండవు, క్యాలరీస్ ఉంటాయి బట్ నాట్ న్యూట్రియన్స్. సో మనకి ఏంటంటే ఇక్కడ మనం ఫోకస్ క్యాలరీస్ తగ్గించుకోవాలి, న్యూట్రియన్స్ ఇంక్రీస్ చేసుకోవాలి. సో ఈ బ్రేక్ఫాస్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. లైక్ నార్మల్గా తీసుకునే దోశ బదులుగా మల్టీగ్రెయిన్ దోశ, అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, ఉలవలు, కొర్ర బియ్యము, అలాగే దంపుడు బియ్యము, యూనో పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు అన్ని రకాల కలిపి
బ్రేక్ఫాస్ట్ టైంలో కనుక తీసుకుంటే ఏంటంటే మనకి గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది వస్తుంది, అలాగే మంచి ప్రోటీన్ వస్తుంది, ఐరన్, కాల్షియం ఇలాంటి వాటితో పాటుగా మనకి గుడ్ ఫైబర్ అనేది లభిస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఫైబర్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తాం మనం ఫైబర్, ఎందుకులే అంటే దాని మీద ఫోకస్ చేయరు జనరల్గా. సో ఇలాంటి హోల్ గ్రెయిన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఫైబర్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. సో అలా బ్రేక్ఫాస్ట్ ని ప్లాన్ చేసుకోవాలి, లేదా బాయిల్డ్ ఎగ్స్ లేదా మిక్స్డ్ వెజిటబుల్ ఆమ్లెట్, వెజిటబుల్స్ అన్ని వేసుకొని ఆమ్లెట్ చేసుకోవటం. సో అలా ఓట్స్ తీసుకోవటం బ్రేక్ఫాస్ట్ టైంలో, ఓట్స్ విత్ ఫ్రూట్స్ తీసుకోవటం. సో అలా బ్యాలెన్స్డ్గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. సో మరి 40+ ఏజ్ గ్రూప్ వాళ్ళ కోసం ఎటువంటి డిషెస్ ని డిజైన్ చేశారు ఈరోజు? ఈరోజు మన పనితీరు పోషకాహారంలో 40+ వర్కింగ్ పీపుల్ ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. సో వీళ్ళందరి కోసం రెండు మంచి రెసిపీస్ డిజైన్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ రెసిపీ అపెటైట్ డ్రింక్ అండ్ సెకండ్ రెసిపీ కీన్వా ప్యాన్ కేక్. పనితీరు పోషకాహారంలో 40+ ఏజ్ గ్రూప్ వాళ్ళ కోసం డిజైన్ చేసిన రెసిపీస్ లో ఫస్ట్ రెసిపీ అపెటైట్ డ్రింక్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పనితీరు పోషకాహారంలో మన ఫస్ట్ రెసిపీ అపెటైట్ డ్రింక్. సో అపెటైట్ డ్రింక్ అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి, మంచిగా ఆకలిని ఇంక్రీజ్ చేసేటువంటి ఒక మంచి డ్రింక్ అని తెలుసు కదా. సో ఇక్కడ బేసిక్ గా మనం యూస్ చేసేటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్ట్రాబెర్రీ, పైనాపిల్ అండ్ గ్రేప్స్, ఇది మూడు కూడా చక్కగా ఆకలి అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకు అంటే చెప్తాను. ఫస్ట్ థింగ్ స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీలో మనకి అందరికీ తెలుసు విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డార్క్ కలర్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ హెల్త్కి చాలా మంచిది అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ముఖ్యంగా క్యాన్సర్స్ అనేవి రాకుండా హెల్ప్ చేస్తాయట. సో అంతేకాకుండా ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ ని మనం జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు ఏంటంటే ఆకలి అనేది డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం యూస్ చేస్తున్నాము పైనాపిల్. సో పైనాపిల్ లో కూడా మనకు అందరికి తెలుసు కదా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఫైబర్ హై ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకుంటామో డెఫినెట్ గా హెల్త్ కి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా పైనాపిల్ కనుక రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఆకలిని ఇంక్రీజ్ చేయడంతో పాటుగా మనకి మోకాలు నొప్పులు ఏవైతే ఉంటాయో ఆర్థరైటిస్ వాళ్ళకి ముఖ్యంగా హెల్ప్ చేస్తుందట. సో డెఫినెట్ గా పైనాపిల్ ఫ్రీక్వెంట్ గా తీసుకోడానికి ట్రై చేయండి. అండ్ అలాగే గ్రేప్స్ చూసారా, ఇక్కడ మనము యూస్ చేసిన గ్రేప్స్ కూడా బ్లాక్ గ్రేప్స్ యూస్ చేసుకుంటున్నాం. సో నార్మల్ గ్రేప్స్ కంటే కూడా బ్లాక్ గ్రేప్స్ దొరికినప్పుడు ఇది యూస్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే బ్లాక్ అంటే డార్క్ కలర్లో ఎక్కువగా పోషకాలు అనేవి ఉంటుంది కాబట్టి. సో మనం ఇక్కడ తొక్క అన్ని కలిపి గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి మెయిన్గా మనకి ఈ పీల్ చూసారు అంటే దీనిపైన ఉన్నటువంటి ద్రాక్ష తొక్క ఏదైతే ఉందో అందులో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఈ గ్రేప్స్ మీద ఉన్నటువంటి యూనో మందులు ఏవైతే చల్లుతారో అవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఒక అరగంట శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇలాంటి జ్యూసెస్ కనుక చేసుకుంటే డెఫినెట్గా హెల్త్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ మూడు కలిపి మనం జ్యూస్ తీసుకోవటం వలన ఇది చాలా హై ఇన్ విటమిన్ సి అని చెప్పుకోవచ్చు, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి తీసుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇది ఒక హెల్త్ బూస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరూ. చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి డోంట్ మిస్ టు ట్రై దిస్. అపెటైట్ డ్రింక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ కీన్వా ప్యాన్ కేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో ఇవాళ పనితీరు పోషకాహారంలో 40+ వర్కింగ్ పీపుల్కి మనం చేస్తున్నటువంటి సెకండ్ రెసిపీ వచ్చేసి కీన్వా ప్యాన్ కేక్. సో కీన్వా ప్యాన్ కేక్లో ముఖ్యంగా మనం యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి కీన్వా అండి. సో ఈ కీన్వా అనేది చూడటానికి చిన్న సైజు కొర్ర బియ్యంలా ఉంటాయి, కానీ కొర్ర బియ్యం కాదు. ఇది ఇంపోర్ట్ ప్రస్తుతానికి ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అన్ని ఊర్లలో మనకి అవైలబుల్గా ఉండకపోవచ్చు. సో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే కీన్వాలో మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా లభిస్తుంది, అలాగే ఫైబర్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా తీసుకుంటే వెయిట్ రెడ్యూస్ చేసుకోవడానికి కానివ్వండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి, సో ఎలాంటి వాళ్ళకైనా సరే ఇది అంటే డయాబెటిక్ వాళ్ళకైనా కానివ్వండి చాలా మంచి అంటే రైస్ని రీప్లేస్ చేసుకోవడానికి ఒక మంచి గ్రైన్ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనం ఈ రెసిపీని కీన్వాని యూస్ చేసి తయారు చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ యూస్ చేస్తున్నాము ఇది వచ్చేసి బేసిల్. సో బేసిల్ అంటే జనరల్గా మనం ఇండియన్ లాంగ్వేజ్లో తులసి ఆకు అని చెప్పుకోవచ్చు. సో తులసి ఆకు మన అందరికీ తెలుసు కదా ఎంత మంచిదో. తులసి ఆకును కనుక రోజు కనుక 2-3 ఆకులు తీసుకుంటే అసలు క్యాన్సర్స్ కానివ్వండి, ఎలాంటి జబ్బులు కూడా మన దగ్గరికి రావటం కానీ అందరికీ తెలుసు ఈ విషయం, కానీ అందరం తీసుకోం కదా. సో ఈరోజు మనం ఈ రెసిపీలో ముఖ్యంగా దానికోసం ఈరోజు తులసిని యూస్ చేస్తున్నాం. తులసి కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ అని కూడా చెప్పుకోవచ్చు.
రమేష్ హైదరాబాద్ నుంచి ఇలా అడుగుతున్నారు, నేను ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లో ఎగ్స్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎన్ని ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు, ఎన్ని ఎగ్ ఎల్లోస్ తీసుకోవచ్చు? హలో రమేష్ గారు, బ్రేక్ఫాస్ట్లో ఎగ్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. మనం రోజు కనుక ఎగ్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటూ ఉన్నట్లయితే వెయిట్ లాస్కి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. అండ్ మీకు వచ్చిన డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. సో బేసిక్గా ఎవ్రీ డే ఒక ఫుల్ ఎగ్ మాత్రం తీసుకోవచ్చు. అలాగే ఎగ్ వైట్స్కి వచ్చినప్పుడు మీరు ఫిజికల్గా ఎక్కువ యాక్టివ్గా అంటే జిమ్ కలా వెళ్తూ ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అయితే కనుక 2-3 ఎగ్స్ ఈజీగా వైట్స్ తీసుకోవచ్చండి అలాంగ్ విత్ 1 ఫుల్ ఎగ్ యోక్. మన ఫస్ట్ రెసిపీ అపెటైట్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఫస్ట్ కొంచెం స్ట్రాబెర్రీస్, ఆ తర్వాత పైనాపిల్, ఆ తర్వాత బ్లాక్ గ్రేప్స్, ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ని గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు రెడీ అయిపోయింది, నేను ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుందాం. అపెటైట్ డ్రింక్ రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ కిన్వా ప్యాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి, ఒక ఎగ్ వైట్ ని బౌల్ లోకి వేసుకుందాం. ఓన్లీ ఎగ్ వైట్ తీసుకుందాం. ఆ తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న కీన్వాని యాడ్ చేద్దాం. చిన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకుందాం. కొంచెం బేసిల్ లీవ్స్, అలాగే కొంచెం మిరియాలు క్రష్ చేసి యాడ్ చేసుకుందాం. మిరియాలు యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్, వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకొని కొంచెం ఆయిల్ ని గ్రీస్ చేసుకుందాం.
రవా హీట్ ఎక్కాక చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకున్నాం. తర్వాత కొంచెం చీజ్ వీటి మీద గ్రేట్ చేసుకుందాం. ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది, ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకే, సో 2 సైడ్స్ చక్కగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఆఫ్ చేసుకుందాం. ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయి అపెటైట్ డ్రింక్ అలాగే కీన్వా ప్యాన్ కేక్ కి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. అపెటైట్ డ్రింక్ కి కావలసిన పదార్థాలు గ్రేప్స్ 1 కప్పు, స్ట్రాబెర్రీస్ 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు. అపెటైట్ డ్రింక్ తయారు చేసుకునే విధానం, ముందుగా మిక్సీ జార్లో స్ట్రాబెర్రీస్, పైనాపిల్ ముక్కలు, బ్లాక్ గ్రేప్స్ కొంచెం నీళ్లు వేసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అపెటైట్ డ్రింక్ రెడీ. కీన్వా ప్యాన్ కేక్ కి కావలసిన పదార్థాలు కీన్వా 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గుడ్డు 1, చీజ్ కొద్దిగా, బేసిల్ కొద్దిగా, మిరియాల పొడి 2 టీ స్పూన్లు, నూనె 2 టీ స్పూన్లు, పాలకూర 1/2 కప్పు. కీన్వా ప్యాన్ కేక్స్ తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక బౌల్ లో ఎగ్ వైట్ వేసి బీట్ చేసుకోవాలి. అందులో ఉడికించిన కీన్వా, పాలకూర, బేసిల్, దంచిన మిరియాలు, తగినంత ఉప్పు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా కలుపుకొని ప్యాన్ పై కాస్త ఆయిల్ గ్రీస్ చేసుకుని ప్యాన్ కేక్స్ లాగా వేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే కీన్వా ప్యాన్ కేక్స్ రెడీ. పల్లవి కరీంనగర్ నుంచి ఇలా అడుగుతున్నారు, మా పాపకి 6 నెలలు, అన్నం స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, దంపుడు బియ్యం మంచిదా, వైట్ రైస్ మంచిదా? హలో పల్లవి గారు, 6 మంత్స్ నుంచి అనేది మనము రైస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా మనం రైస్ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నప్పుడు చాలామంది వైట్ పాలిష్డ్ రైస్ తోటి స్టార్ట్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా ఇది మంచి పద్ధతి కాదు. సో మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఈ ముడి బియ్యం కానివ్వండి, బ్రౌన్ రైస్ కానివ్వండి, అలాగే దంపుడు బియ్యం కానివ్వండి, ఇలా మంచి హెల్దీ న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నటువంటి రైస్ని కనుక మనం స్టార్ట్ చేస్తే ఏంటి అంటే డెఫినెట్గా ఫ్యూచర్లో డయాబెటిక్ కానివ్వండి, వెయిట్ గెయిన్ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళకి యూనో హెల్ప్ చేసినట్టు అవుతుంది. చిన్నప్పటి నుంచి కూడా మంచి హెల్దీ ఫుడ్ అలవాటు చేస్తే అలాగే హెల్దీగానే పెరుగుతారు. ఇవాళ మన థీమ్ పనితీరు పోషకాహారంలో 40+ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నారు కదండి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా పద్మ వివరించారు కదా. సో మరి అలాగే నేను 2 చక్కటి రెసిపీస్ని కూడా ప్రిపేర్ చేశాను. అపెటైట్ డ్రింక్ అందులో మన ఫస్ట్ రెసిపీ. సో అపెటైట్ డ్రింక్లోని మనం 3 ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నామండి, 1 గ్రేప్స్, ఇంకొకటి పైనాపిల్, అలాగే స్ట్రాబెర్రీస్. స్ట్రాబెర్రీస్లోని మనకి వైటమిన్ సి ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ అలాగే మనం పైనాపిల్ చూసినట్టుగా అయితే పైనాపిల్లో వైటమిన్ సి ఉంటుంది, అలాగే మనకి మోర్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ గ్రేప్స్లో వైటమిన్ సి ఉంటుంది. చాలాసార్లు పద్మ చెప్తూ ఉంటారు కదండి డార్క్ కలర్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా మన డైట్లో తీసుకోవాలి అని. ఇప్పుడు మనం తీసుకున్న 3 ఫ్రూట్స్ 3 డిఫరెంట్ కలర్స్లోని, చాలా డార్క్ కలర్స్ కాబట్టి మన ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్తో మనం ఏమైనా రెసిపీస్ తయారు చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాం. సో ఇలాంటి అపెటైట్ డ్రింక్ని మిడ్ మార్నింగ్ టైంలోని కానీ తీసుకున్నట్టుగా అయితే ఎంతో మంచిది. అండ్ అలాగే స్ట్రాబెర్రీస్ కాస్త ఆకలిని కూడా పెంచుతాయి, అండ్ క్యాన్సర్స్ రాకుండా కూడా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి చక్కటి డ్రింక్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి. మన సెకండ్ రెసిపీ చూసినట్టుగా అయితే కీన్వా ప్యాన్ కేక్.
కీన్వా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అలాగే మనకి కీన్వాలోని ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో మనం పాలకూర యాడ్ చేసుకున్నాం. పాలకూరలో వైటమిన్ సి ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అలాగే బేసిల్ యాడ్ చేసుకున్నాం. తులసికి ఎంత మంచి గుణాలు ఉంటాయో, తులసి ఆకులు తింటే ఎంత మంచిదో, మనకి బేసిల్ తింటే కూడా అంతే మంచిది. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి బేసిల్ని కూడా మనం ఈ ప్యాన్ కేక్స్లో యాడ్ చేసుకున్నాం. అండ్ ఇంతే కాకుండా ఎగ్ వైట్ తీసుకున్నాం. ఎగ్ వైట్లో మనకి ప్రోటీన్ ఉంటుంది, అలాగే కాల్షియం కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఇన్ని రకాల మంచి మంచి ఇంగ్రీడియంట్స్ తోటి చక్కటి ప్యాన్ కేక్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసి ప్రతిరోజు మీ డైట్లోని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని యాడ్ చేసుకుంటే కనుక చాలా హెల్దీగా ఉంటారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ని మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈటీవీ లైఫ్ ఇండియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వాలనుకుంటే లాగాన్ టు www.facebook.com/etvlifeindia, www.twitter.com/etvlifeindialో ఫాలో అవ్వండి. అలాగే మీ డైట్ కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ సందేహాలు మాకు పంపించాల్సిన విధానం AMT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరి పేరు స్పేస్ మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139 కు వాట్సాప్ చేయండి. అలాగే మీరు ఈమెయిల్ పంపించాల్సిన విధానం amrutam@etv.co.in కు మెయిల్ చేయండి. ఇవాళ మన థీమ్ పనితీరు పోషకాహారంలో 40+ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా వివరంగా తెలుసుకున్నారు కదండి. అంతేకాకుండా 2 చక్కటి రెసిపీస్ని నేను ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేశాను. ఇవి తప్పకుండా మీ డైట్లో యాడ్ చేసుకోండి, హెల్దీగా ఉండండి. ఇది ఇవాళ అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.